కరోనా రావడంతో పట్టణంలో ఉద్యోగాలు చేసిన వారంతా పల్లెబాట పడుతున్నారు. పిల్లా జిల్లా ముల్లెమూట సర్దుకుని ఇంటికి పయనమవుతున్నారు. ఏదో ఒక ఉపాధి చేసుకోవాలన్న తపనతో ఓ యువకుడు గ్రామంలోనే కూరగాయలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. జగదేపూర్ మండలంలోని చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన రాజలింగం అనే యువకుడు పీజీ పూర్తి చేసి తన భార్య పిల్లలతో కలిసి షాపూర్లో ఓ ప్రైవేటు హాస్పిటల్లో బిల్డింగ్ మేనేజర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల మేనేజ్మెంట్ కొంతమంది సిబ్బందిని హాస్పిటల్ నుంచి తొలగించారు. వారిలో పాటు చిన్నకిష్టాపూర్ గ్రామస్తులు రాజలింగం కూడా ఉద్యోగం నుంచి తొలగించడంతో రాజలింగం సొంత గ్రామమైన చిన్నకిష్టాపూర్ గ్రామానికి భార్య పిల్లలతో స్వగ్రామానికి చేరుకున్నారు. రోజు రోజుకి ఆర్థిక ఇబ్బందులు కావడంతో సొంత ఊరిలోని గాంధీ చౌరస్తాలో కూరగాయల దుకాణాన్ని ఏర్పాటు చేసి అమ్ముకుంటున్నాడు. పట్టణంలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేసి కరోనా వైరస్ వల్ల ఊర్లో ఇలా జీవనం సాగించడం ఎంతో బాధగా ఉందని మీడియాతో రాజలింగం మొరపెట్టుకుంటున్నాడు. కరోనా ప్రభావం వల్ల అంతగా గిరాయికి అయితలేదని, కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. అది షాపూర్లో సాయి సిద్ధార్థ హాస్పిటల్ ఉన్నది. నేను అక్కడ ఐటీ బిల్డింగ్ మేనేజర్ను. నాకు ఈ అక్కడ 30 నుండి 35 థౌసండ్ సాల్వ్ వచ్చేది. సాల్వ్ వచ్చిన బాగానే సంతోషం గడిపాను. ఈ కరోనా వల్ల హాస్పిటల్ కూడా కొంచెం డౌన్ అయ్యింది. మా ఇంటి గారు కూడా ఐటీ బిల్డింగ్ తీసేయడం జరిగింది. దానివల్ల నేను ఈ ఇంటికి వచ్చి ఈ కూరగాయలు కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నేను అమ్ముకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి వల్ల ఏం చేయాలకుండా మా ఊర్లో కానీ మా ఊరు చుట్టుపక్కల తిరిగి డాటేజ్లో కానీ అమ్ముకోవడం జరుగుతుంది సార్. సో నాది ఐపీ బిల్డింగ్ కాబట్టి అడ్మిషన్ కాబట్టి హాస్పిటల్ రన్ కావట్లేదు. దానివల్ల నేను ఊరికి రావడం జరిగింది. ఊరికి వచ్చి ఇక ఖాళీ ఉంది ఏం చేసే ఉందని చెప్పి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొన్ని పనులు కానీ కూరగాయలు కానీ మా ఊర్లో కానీ మా ఊరు చుట్టుపక్కల అమ్ముకోవడం జరుగుతుంది సార్. అంటే ఎన్ని రోజులు ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు 4 మంత్స్ అవుతుంది సార్. ఇది 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది. ఓకే, మీరు మ్యారీడా? మ్యారీడ్ సార్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు పాపలు నాకు.